తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనంటున్న టీ కాంగ్రెస్ చీఫ్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ చేస్తామంటూ ప్రకటించారు. బస్సు యాత్రతో ప్రగతి భవన్ కు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలే వీస్తున్నాయంటున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శలు జోరు పెంచారు. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ కొనసాగుతోంది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ప్రజా చైతన్య బస్సు యాత్రతో ప్రజల్లోకి వెడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇప్పుడు ఆ పోరాటాన్ని మరింత తీవ్రం చేరుండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్న ఉత్తమ్ తమ గెలుపు గ్యారంటీ అంటున్నారు. గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ముచ్చటించిన ఆయన, బస్సు యాత్రలో తమకు అనూహ్యమైన స్పందన వస్తోంది అన్నారు. దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోనూ తమ హవా కనిపిస్తోంది అన్నారు. తెలంగాణలో తమ బలం రోజురోజుకు పెరుగుతోందని పార్టీ సర్వేలో తేలిందన్న టీపీసీసీ చీఫ్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 80 సీట్లు గెలవడం ఖాయమన్నారు. పొత్తుల విషయంలో ఇంతవరకు ఎవరితోనూ చర్చలు జరపలేదని, తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుంది అన్నారు ఆయన. కేసీఆర్ సర్కార్లో భారీగా అవినీతి జరుగుతోందంటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆరోపణలను మరింత తీవ్రం చేసింది. కేటీఆర్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో అవినీతి జోరుగా జరుగుతోందంటూ విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాదాపూర్ రంగారెడ్డి జిల్లాలో హెటిరో వెల్స్పన్ గ్రూపులకు వేల కోట్ల భూ కేటాయింపులు, ప్రత్యేక రాయితీలు ఇవ్వడం వెనుక లాలూచి ఉంది అంటున్నారు. ఒక వెల్స్పన్ కంపెనీకే 800 ఎకరాల భూమిని ఎందుకు కేటాయించారంటూ ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్ కు కోట్లాది రూపాయలు ముట్టాయని, వాటిని దాచుకునేందుకే కేటీఆర్ తరచూ విదేశాలకు వెడుతున్నారని విమర్శించారు. నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. బస్ యాత్ర ద్వారా కేసీఆర్ ఫెయిలియర్స్ ని నిరంతరం ప్రజల్లోకి తీసుకోవాల్సిన. కేసీఆర్ సర్కార్ పాలనలో రాష్ట్రం అప్పులు పాలైతే కేసీఆర్ కుటుంబం ఆస్తులు మాత్రం పెరిగాయి అని ఆరోపిస్తున్నారు ఉత్తమ్. శంషాబాద్ కు మెట్రో రైల్ నిర్మాణంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఉత్తమ్, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పటం లేదు అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు ఉత్తమ్. ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన టీజేఎస్ పార్టీ జనంలోకి రావడానికి ముందే సంచలనాలకు కేంద్రమవుతోందా? కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారా? చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ విలీనానికి సార్కున్న అభ్యంతరాలేంటి? ఇంతకీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీజేఎస్ లొల్లేంటి? తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఇటీవలే తెలంగాణ జన సమితి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమంటూ వచ్చిన ఈ పార్టీలోకి వచ్చేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. పలువురు బడా నాయకులు ఈ లిస్టులో ఉన్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. పార్టీలోకి రావాలని ప్రయత్నాలు చేసిన నేతలు కొన్ని డిమాండ్లను ముందుంచగా వాటిని కోదండరాం తోసిపుచ్చినట్టు సమాచారం. దీంతో చేరాలనుకున్న పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా నాయకులు. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. పార్టీలో టీపీసీసీ పదవిని ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి సోదరుల్లో వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్ వర్గంతో సయోధ్య కుదుర్చుకున్నారని తెలుస్తోంది. పీసీసీ పదవి పేరెత్తకుండా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమంటూ తిరుగుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే ఉత్తమ్ వర్గం అడ్డు తగులుతోందనే ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడు టికెట్ను పాలవాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతికిస్తామంటూ ఉత్తమ్ గతంలోనే ప్రకటించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోదండరాం టీజేఎస్ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు అనే రూమర్లు వస్తున్నాయి. టీజేఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగితే కోదండరాం ఒప్పుకోలేదు అని సమాచారం. దీంతో రాజగోపాల్ రెడ్డి టీజేఎస్ ప్రయత్నాలు అదిలోనే విఫలమయ్యాయనే ప్రచారము సాగుతోంది.
మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత టీఆర్ఎస్ కు దూరమైన డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. అయితే కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితిలోకి వెళ్లేందుకు తన తెలంగాణ ఇంటి పార్టీని విలీనం కోసం చెరుకు సుధాకర్ సంప్రదింపులు జరిపారు. కొత్త పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించడంతో కోదండరాం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో కోదండరాం మీద టీజేఎస్ మీద ఆరోపణలు గుప్పిస్తూ చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోదండరాం పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైన న్యాయం జరిగేలా లేదు అన్నారు. తెలంగాణ అమరవీరుల పేరుతో కోదండరాం పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. తరతరాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికార ఆర్తిని మరుగున పరిచేటువంటి కుట్ర ఏదైతుందో అది ఇంకా కొనసాగడం సాధ్యం కాదు. కోదండరాం గారు, మీరు అమరవీరుల స్ఫూర్తి పేరు మీద మా జెండా పాలపిట్ట రంగులో ఉంటుంది, అది విజయానికి సంకేతం. ఎవరి విజయానికి సంకేతం? 2019 లోపల ఎవరికి అధికారం అప్పచెప్తామో స్పష్టంగా చెప్పగలుగుతారా? చెప్పడం మీ వల్ల అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే మీ ఎజెండా 2019 ఏదో ఒక రకంగా అధికారానికి దగ్గర కావడం తప్ప ఇంకేం కాదు. మొత్తానికి కోదండరాం స్థాపించిన టీజేఎస్ పార్టీ జనంలోకి రాకముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి సుధాకర్ తరహాలోనే పలువురు బడా రాజకీయ నేతలు, ఉద్యమ సంఘాల నేతలు టీజేఎస్ లో చేరి చక్రం తిప్పుదామని భావిస్తున్నారని, వారి ఎత్తుగడల్ని పసిగట్టిన కోదండరాం ఆ ప్రతిపాదనలు సున్నితంగా తిరస్కరిస్తున్నారు అనే ప్రచారము జరుగుతోంది.